కరోనా వైరస్ కట్టడిలో భాగంగా హైదరాబాద్ లో లాక్ డౌన్ పకడ్బందీగా కొనసాగుతోంది. రాత్రి 7 గంటల నుంచి కర్ఫ్యూ ప్రారంభమైంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. తెలంగాణలో రాత్రి 7 గంటల నుంచి కర్ఫ్యూ మొదలైపోయింది. ఇక్కడ కూడా వాహనాలు కానీ ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి పోలీసులు మైక్ ద్వారా అనౌన్స్ చేస్తున్నారు. చాలా మటుకు అంతా ప్రశాంతంగా కొనసాగుతుంది. కర్ఫ్యూలో విధించిన తర్వాత ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రావద్దని చెప్పేసి పోలీసులు ఆంక్షలు విధించడం జరిగింది. ఎవరు కూడా ఎమర్జెన్సీ ఉంటే 100కి డయల్ చేయండి, పోలీసులకు సమాచారం అందించండి తప్ప ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రావద్దని చెప్పేసి చెప్తున్నారు. అయినా కూడా కొన్ని వాహనాలు అర్ధరాత్రి కూడా రోడ్డుపైకి వస్తూ ఉన్నారు. వారికి ఎక్కడికెళ్ళి వస్తున్నారు, వాళ్ళ అవసరం ఏంటి అని చెప్పేసి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు పోలీసులు. అయితే ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే తప్ప వాళ్ళని వదులుతున్నారు, లేదంటే వారి పైన కేసులు నమోదు చేస్తున్నారు, వాటి వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే చాలా మటుకు హైదరాబాద్లో ఉదయం నుంచి కూడా ఈరోజు ఆదివారం కావడంతో ఒక్కసారిగా ప్రజలంతా కూడా రోడ్లపైకి రావడం జరిగింది. ఉదయం అంతా కూడా నిత్యావసర వస్తువులు, కూరగాయలు, అదేవిధంగా వాటన్నిటిని కూడా కొనుగోలు చేసి వెళ్ళారు. కానీ కర్ఫ్యూ సమయంలో కూడా కొంతమంది బయటికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వారందరిపైన కూడా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వారిపైన కేసులు నమోదు చేస్తున్నారు. వారి వాహనాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా కర్ఫ్యూ సమయంలో బయటికి రావద్దని చెప్పేసి పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది ఈ నిబంధనలను ఖాతరు చేయడం లేదు. వారిపైన ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తున్నారు, వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. అయితే మనం ప్రస్తుతం అమీర్పేటలో ఉన్నాము. అమీర్పేటలో చెక్ పోస్ట్ ఉంది. ఇది 24 గంటలు చెక్ పోస్ట్ కొనసాగుతుంది. ఇక్కడ ఎవరు కూడా నిబంధనలను ఉల్లంఘిస్తే వారి వాహనాలను నేరుగా సీజ్ చేసి ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. అందరూ కూడా ఎక్కడి నుండి వస్తున్నారు, వారి వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. ఆధార్ కార్డు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఎవరు కూడా 3 కిలోమీటర్లకు దాటి రావద్దని చెప్పేసి పదే పదే చెప్తున్నప్పటికీ కూడా కొందరు వేరే కారణాలు చెప్పి రోడ్లపైకి వస్తున్నారు. అట్లాంటి వారిని గుర్తించేందుకు పోలీసులు ఒక రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఏ కాలనీ నుండి వస్తున్నారు, ఏ టైంకి ఇంట్లో నుండి వస్తున్నారు, మళ్ళీ ఏ టైంకి వెళ్తున్నారని ఒక రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ ఆ రిజిస్టర్ ప్రకారం లేకుంటే వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసర పరిస్థితులు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి, కానీ ఎవరు నేరుగా రోడ్లపైకి రావద్దని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని పాసులు ఎవరైతే ఎమర్జెన్సీకి సంబంధించిన పాసులు ఇష్యూ చేశారో ఆ పాసులు తీసుకొని వస్తున్నారు. అయితే ఈ కొన్ని చోట్ల ఈ పాసులను జిరాక్స్ తీసి కొంతమంది వస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వారిపైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఎమర్జెన్సీకి ఇచ్చిన పాసులు మిస్యూజ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే నగర కమిషనర్ అంజని కుమార్ చెప్పారు. కాబట్టి ఎవరు కూడా మిస్యూజ్ చేయదు, ఒకవేళ సీజ్ చేస్తే వారందరికీ కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు చెప్పారు. కానీ కర్ఫ్యూ సమయంలో ఎవరు కూడా బయటికి రావద్దు, వేరే అవసరం ఉంటే పోలీసులకు సమాచారం అందించండి అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో సురేష్, TV9 హైదరాబాద్.